మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆర్ఐ విఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ఈ నెల 25వ తేదీ నాటికి విచారణ చేసి సమగ్ర సమాచారం ఇవ్వాలని విఆర్ఓలను ఆదేశించడం జరిగిందని తెలిపారు. అలాగే పల్స్ సర్వేని కూడా పూర్తి చేయాలని కోరటం జరిగిందని తెలిపారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా అన్ని బిఎల్ఓల దగ్గర దరఖాస్తులు ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అయిపోయింది కదా, దాని గురించి వచ్చిన అప్లికేషన్స్ మీద కూడా ఎలా విచారణ చేయాలి, ఏంటి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎప్పుడు దాకా కంప్లీట్ చేయాలి, దాని మీద రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద అంతా మనం ఇప్పుడు ఈ జన్మభూమి వచ్చిన పిటిషన్లు, రేషన్ కార్డ్స్ కానీ హౌస్ సైట్స్ కానీ మాకు వచ్చింది, అవన్నీ కూడా 25 లోపల కంప్లీట్ ఎంక్వైరీ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయమని అడుగుతున్నాము. 25 లోపల మా వాళ్ళు ఊరూరికి పోయి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఎట్లా ఎంక్వైరీ చేయాలో కూడా వాళ్ళకి డౌట్స్ అయితే అవి కూడా క్లారిఫై చేయడం జరిగింది. అటెండెన్స్ ఎంక్వైరీ చేసి మ్యాక్సిమం 25కి మాకు సబ్మిట్ చేయాలి వాళ్ళు, చేస్తే మేము అప్లోడ్ చేసేస్తాం అక్కడ క్లియర్ కావాలనేది ఒకటి. పోతే ఈ జన్మ పూర్తి ఇష్యూ కాకుండా పల్స్ సర్వే కూడా కొంచెం ఈ మధ్యలో వెనకబడి ఉంది, దాన్ని కూడా స్వర్తిగతన ఇప్పుడు రేషన్ కార్డ్స్లో ఎవరెవరైతే డ్రా చేసుకుంటా ప్రజాసాధికార సర్వే రాలేదో ఆ లిస్ట్ అంతా మా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని ఎక్కడ ఊళ్ళో ఉన్నారా లేరా, దాని మీద ఏమన్నా ఫ్రాడ్ జరుగుతుందా లేదా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వాటిని కూడా అప్లోడ్ చేయమని చెప్పి చేయటం జరిగింది. అవన్నీ కూడా 25 లోపల కంప్లీట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సైమల్టేనియస్గా రెండు. ఓటర్స్ డే గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించి 25వ తారీఖు జరిగే ఓటర్స్ డేకి సంబంధించి రేపు ఈ ఫామ్స్ అన్నీ కూడా ఏది 6, 7, 8 ఫామ్స్ కూడా వాళ్ళకి ప్రతి బిఎల్ఓ దగ్గర ఉంచడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్స్లో. ఆ రోజు ముగ్గులు పోటీలు అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పోతే నేషనల్ ఓటర్స్ డే సంబంధించి మన క్లాసెస్ పెట్టమది వాళ్ళకి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ పెట్టమని చెప్పిండ్రు. రేపు గర్ల్స్ హై స్కూల్లో పెడుతున్నాం ఇక్కడ, రేపు వాళ్ళకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిలో సమయం చూసుకొని ఈఆర్ఓ గారు వస్తారు, వారి ఆధ్వర్యంలో కూడా రేపు కనెక్ట్ చేయడం జరుగుతుంది. పోతే ఈ ఓటర్ లిస్టులు కాకుండా మనం 25 కూడా మన ప్రాసెస్ ప్రొఫెషన్ ఒకటి పెట్టమన్నారు, అది కూడా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుంది.